హ్యాపీ మేడ్ అంటే ఎలా ఆదివారం వచ్చింది కానీ లేకపోతే సెలవు ఎలా హ్యాపీ మేడ్ డే మేడ్ డే అంటే కార్మిక దినోత్సవం ఒకప్పుడు కార్మికుడు ఎన్ని గంటలు అంటే 8 గంటలు పనిచేస్తున్నాడు కానీ అటువంటి కార్మికుడిని 8 గంటలు మించి చేయకూడదని ఒక చట్టం తెప్పించినారు భారతదేశంలో అక్కడ తెప్పించిన ఎవరు అనుకునేవు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే బా ఈ సండేకి మా ఇంట్లో ఇక బిర్యానీ ఇక బిర్యానీ బా బిర్యానీ వెరైటీ బిర్యానీ చేసింది వెరైటీ అంటే సింపుల్గా అనమాట మామూలుగా దమ్ బిర్యానీ కాకుండా సింపుల్గా చేసింది ఏం బిర్యానీ కేక్ బిర్యానీ కేక్ బిర్యానీ అంటే అయితే పెట్టుంగా అన్న నువ్వు సపరేట్ పెడదాం ఒకటి దాంట్లో పెడితే కలిపేది ఏముండదా డైరెక్ట్ పెట్టుకున్నాడైనా కలుపుదాం అంటే కలిపేవా నీకు బిర్యానీ అంటే ఎట్లా అలా ట్రై చేయి మసకసారి చూసినారులే బిర్యానీ ఇది కలిపి మా బిర్యానీ కాదు కదా బిర్యానీ కొంచెం అయితే ఇట్లా దీనికి కూర ఏడుంది ఇంకా అది వేసుకుంటా నువ్వు చికెన్ వచ్చినావు కదా చికెనే అది దాంట్లో వేసింది చికెన్ వేసింది ఆల్రెడీ అంటే పెరుగు లేదనే పెరుగు గుర్తు కూడా చేయకపోతే కదనే ఇది పెరుగు ఏం లచ్చలు అవుతుందా నీ మరో దాన్ని నోట్ల నోట్లో మాట్లాడతావు మరి పెరుగు ఇప్పుడు నాకు అవసరం పెరుగు పెరుగు మానేచ్చే కాదు వీడియో 90 సార్లు కట్ చేయాలంటే సినీ షార్ట్ అవుతుంది ఊకనే ఉన్నాం పిల్లలు పోయి తేమనే తెచ్చారు కానీ ఇంకా కానీ రీ ఓ ఏమ బిర్యానీ నోట్లో పెడదాకల్లా ఆయన నిజలే తెలుపు కనుకో తర ఏం కలుతుంది నిజంగా నాది కాలడం లేదు బిర్యానీ టేస్ట్ చూద్దామబ్బా బిర్యానీ యాక్చువల్గా నేను తినొద్దు అనుకుంటున్నా ఎందుకంటే మన హెల్త్ బాగాలేనప్పటి నుంచి బిర్యానీ బంద్ వేద్దాం అనుకుంటుంటాయి వీడియో ముందర లోటు అన్న మెత్తారు వీళ్ళు భవిష్య వాళ్ళు ఎంత వీక్ అయినారంటే ఈ ప్లేట్ కూడా ఇట్లా వేయలేకపోతున్నారు నాకు వాళ్ళు తినుడు కూడా అట్లే తింటున్నారు ఘోరంగా పెట్టినది కూడా తినారు చూడు లాస్ట్కి నాకేస్తారు అక్కడ తిరిగా ఇక్కడనే తిరుగు తిని చెప్పారు టేస్ట్ ఇట్టుంది అట్టుందని నేను ఉప్పు కలుపుతున్నా ఉప్పు చెప్పు లేదు చెప్పలే నువ్వు డాడీ చెప్పలే డాడీ చెప్పినా చెప్పినా చెప్పవా కాల్తో ఎట్లని కాల్తో కాదుందని చెప్పవా ఉప్పు అయితే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇది చెప్పాలా టేస్ట్ ఈ మెత్త చెప్పు ప్రతి ఒక్కటి చెప్పినానా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ మెత్త ఎల్లుగడ్డ కూడా చెప్పొచ్చు ఎవరినైనా అలసుకుంటారా ఇంకా బోటి నేను ఏంటంటే చికెన్ తినకూడదని బోటి పక్కన నుంచి తెప్పించుకున్నా పక్కన అమ్మేసింది కాకపోతే ఏంటంటే చేసిన బిర్యానీ టేస్ట్ చూడాలి కదా అని కొద్దిగా తెప్పించుకున్నా సమ్మర్ కదబ్బా నీళ్ళే పోతున్నాయి బిర్యానీ కూడా టేస్ట్ బాగా వచ్చింది ఏం చేస్తారా సండే అనుకుంటే బాగుంది ఇంట్లో బాస్మతి రైస్ ఉంటే నా బిర్యానీ ప్లాన్ వేసుకుంటా కొన్నేదా తింటున్నావా తింటున్నా నేను ఉల్లిగడ్డ తినడమే మర్చిపోతున్నా
అంత కొంచెం ఎందుకు? నేను తినబడతా తీసుకొని తింటాను తిట. కానీ ఏదో మాట ఏం మాట్లాడుకున్నారు? పొట్లాడతాండి చెప్తాను. నువ్వు అయితే చెప్పినా, నేను చెప్పినప్పుడు, అక్క చెప్పినప్పుడు, మమ్మీ చెప్పినప్పుడు ఏం చెప్పా? ముక్క కూడా మంచిగా మేలు. ఫస్ట్ నువ్వు చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పినప్పుడు అక్క ఏమని చెప్పాలా? ఏవో ఒక్కటి నాది అయిపోయింది కదా, నాది అయిపోయింది కదా, చెప్పు చెప్పు. ఏమైంది మాట్లాడు? ఏం కాలే అన్నం లేదు కదా భవిష్యత్ నీకు అన్నం లేదు కదా ఏం చేస్తుంది లేదనుకో తింటుంది తప్పలు ఏడున్నాయి తప్పలు కొత్తిమీర పుదీనా కూడా తప్పలేనా నీకు ఏం తీయకు నేను తినబెడతా నువ్వు తినకు నేను తిని నీకు తినబెడతా అవి ఊకే అవి ఇవి తీసుకుంటేనే సరిపోతుంది నీ జీవితం అలా దాని అమ్మడి మళ్ళీ ఇంత నమ్మపోతారా ఎప్పుడు మళ్ళా అయిపోయినప్పుడు ఇంకా మాట్లాడతాండి మళ్ళా డాడీ దొరుకుతావు నువ్వు కదా బయట బయట గాలి లేదు గాలి బయట మబ్బు ఉంటేనే గాలచి హ్యాపీ మేడే అంటే డాడీ నేను చెప్తా ఇవాళ ఆదివారం వచ్చింది కానీ లేకపోతే సెలవు ఇవ్వాలి డాడీ నేను హ్యాపీ మేడే అని హ్యాపీ మేడే హ్యాపీ మేడే మే నెల అన్నమాట ఉండాలి ఎక్కువ హ్యాపీ మేడే మేడే అంటే కార్మిక దినోత్సవం డాడీ బే మెయిన్ డే అంటే ఏంటంటే ఇదిగో బెండే బూండే అని ఒకప్పుడు కార్మికుడు 8 గంటలు అంటే 8 గంటలు పనిచేస్తున్నాడు కానీ అటువంటి కార్మికుడికి 8 గంటలు మించి చేయకూడదని ఒక చట్టం తెప్పించినారు భారతదేశంలో పెద్దపాడు దామారం సంజీవ నాకైతే చాలా బాగా మన నుంచి కొంచెం తిండి తగ్గించిన ఈ కర్రీ చూద్దాం బోట్ అనిపించింది నాకు బిర్యానీకి బోట్ వేసుకొని ట్రై చేద్దాం కొద్దిగా ఆ టైటిల్ బాగుంటుంది బిర్యానీ లేక బోటి బిర్యానీ లేక బోటి కూర లేకపోతే బోటి బిర్యానీ టైటిల్ బోటి బిర్యానీ తింటున్నాం అని పెడతాం ఉల్లిగడ్డని ఉల్లిగడ్డను తిని మీదన్న పెట్టుకొని తిన్నానా అట్టనమాట ఆయన ఈ కార్మికులకు హక్కులు తెచ్చినాడు అట్లనే ఆయన తెచ్చిన దినోత్సవాన్ని కాదు కానీ కార్మిక దినోత్సవం సందర్భంగా నేను ఆ కార్మికులకు మంచి చేసిన వ్యక్తి పేరు చెప్తున్నాను అనమాట ఎవరంటే దామోదరం సంజీవయ్య పెద్దపాడు కర్నూలు పక్కలు ఉంటాడు ఆయన కార్మిక శాఖ మంత్రిగా భారతదేశంలో కేంద్ర మంత్రిగా చాలా రోజులు ఉన్నాడు ఆ చాలా రోజులు అంటే చాలా సంవత్సరాలు చేసినాడు ఆయన చేసిన ఆ టైంలోనే ఈ కార్మికులకు ఒక చట్టాన్ని తెచ్చినాడు అప్పటినుంచి ఎక్కడైనా గవర్నమెంట్ డ్యూటీ కానీ ప్రైవేట్ డ్యూటీ కానీ 8 గంటలకు మించి చేపించదు చేపిస్తే కేసు అవుతుంది అసలు ఇప్పుడు కూడా 8-9 గంటలు చేపిస్తారు కానీ 8 గంటలు మించి కూడా బట్ ఎట్నో మొత్తానికి అయితే 8 గంటలు దాటి చేపించదు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చే కేసు అవుతుంది ఆ చట్టం ప్రకారం బిర్యానీ లేక బోటి కూర వేసుకుంటే చాలా బాగుందబ్బా మరొకసారి అబ్బా మేడే శుభాకాంక్షలు కార్మికులకు మన దేశంలో కార్మికులు ఎక్కువ కష్టపడే వాళ్ళు పనిచేసేవాళ్ళు సో వాళ్ళందరికీ వాళ్ళందరి దినోత్సవం ఇది ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా అది సండే వచ్చినందుకు సండే రోజు మా ఇంట్లో డిఫరెంట్ చేసుకొని తింటున్నాం శుభాకాంక్షలు ఓకే బాగా అంతే ఈ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్.
మాది ముగ్గురు అయిపోయారు. బై.